బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరావు గారు ఒకసారితో మాట్లాడు నమస్తే సార్ సార్ గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే హెచ్చు తగ్గులు అనేవి ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు ఫ్లక్చువేట్ అవుతున్నాయి గోల్డ్ ప్రైస్ అనేది అని చూసుకుంటే కొన్ని కారణాలు ఉన్నాయి సార్ అందులో వచ్చేసి మనకి కరెన్సీ మార్పులు ఒకటి వడ్డీ రేట్లు ఒకటి డిమాండ్ అండ్ సప్లై ఒకటి ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది సార్ సో అంటే ఇవన్నీ కూడా కారణం అని చెప్పుకోవచ్చా మరొకటి ఏంటంటే ఇజ్రాయెల్కి ఇరాక్కి యుద్ధం జరుగుతుంది సో అంటే ఇవన్నీ ద్వారానే మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందా అంటే ఏం చెప్తారు సార్ అసలు గోల్డ్ గురించి ఈ క్వశ్చన్కి నీకు ఆన్సర్ చేసే ముందు గోల్డ్కి తాలూకా ప్రాముఖ్యత ఏంటి చూడు ప్రపంచంలో చాలా దాదాపు రెండు వందల దేశాల్లో కంట్రీస్ ఉన్నాయి వన్ నైంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఉన్నాయి మన కంట్రీలో వాడినంత గోల్డ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీ కంట్రీస్ వాడ వాడతారు బట్ మన ట్రెడిషన్ ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా పెళ్లి జరిగినా దే విల్ కమ్ విత్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొంతమంది అయితే బిస్కెట్లు ట్వంటీ ఫోర్ క్యారెట్ కొని పెట్టుకుంటారు కొంతమంది ఆర్నమెంట్స్ వేసుకుంటారు అండ్ మీరు పూర్వకాలం చూసుకుంటే అంటే ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మన గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ టైంలో చూసుకుంటే బంగారంతో ఆడుకునేవారు మా నాయనమ్మ చెప్పేది ఒకటి తొలం ఐదు రూపాయలు మూడు రూపాయలు ఉండేదండి తొలం అంటే పది గ్రాము రాడ్లాట ఉంటాయి ఫైవ్ స్టోన్స్ అది ఆడుకునేవారు అంట గోల్డ్ కాయిన్స్తో సో ఎందుకు చెప్తున్నారంటే గోల్డ్కి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్ ఒకటి రియల్ ఎస్టేట్ అనేది వేరు కప్పుడ అనేది వేరు రోటీ అనేది వేరు గోల్డ్ కూడా ఎస్పెషల్లీ లేడీస్ జెంట్స్ కూడా వాడుతున్నారు లేడీస్కి ఒక ఉన్న దాంట్లో నేను చెప్తాను ఎవరికైనా లేడీస్గా ఉంటే బంగారం బట్టన్ అంటే వాళ్ళు చాలా ఫీల్ హ్యాపీ సో ఈ గోల్డ్ అనేది కానీ చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ త్రీలో నాకు గుర్తుంది ఫైవ్ థౌసండ్ ఉండేది టెన్ గ్రామ్స్ అది టూ థౌజండ్ లెవెన్ ట్వల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయింది టెన్ గ్రామ్స్ ఒక టూ మంత్స్ సార్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వరకు మనం ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో చూసాం గత వన్ మంత్లో టెన్ థౌసండ్ పెరిగింది గత పదిహేను రోజులు ఇరవై రోజుల్లో ఇంకొక పదివేలు పెరిగిపోయింది సో ఇప్పుడు నాకు తెలిసి ట్వంటీ ఫోర్ క్యారెట్ సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ త్రీ థౌజండ్కి వెళ్ళిపోయింది సెవెంటీ ఫోర్ రేంజ్లో ట్వంటీ టూ క్యారెట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్లో డిపెండింగ్ ఆన్ హైదరాబాద్ ఇది సో దీనికి కారణం మీరు అన్నట్టు ఒక కారణం ఉండదండి దిస్ ఈజ్ మెయింటైన్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ గ్రూప్ మీకు నాకు ఎవరో తెలియదు నేను అంతకుముందు చెప్పాను ప్రతి సెగ్మెంట్ కూడా ఇండస్ట్రీ సెగ్మెంట్ కానీ కామర్స్ ఇండస్ట్రీ అన్నీ కూడా దే బి బీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పడుతుంది అంటే ఇన్ఫ్లేషన్ బట్టే మన బయింగ్ కెపాసిటీ జీడిపి ఎలా డిసైడ్ అవుతుంది ఇండియాలో ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లే అంటే డిఫరెంట్ శాలరీ ఇంక్రీజ్ చేస్తారు ఎందుకు ఎందుకు ఇంక్రీజ్ చేస్తారు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎంప్లాయీస్ తట్టుకొని దాన్ని మళ్ళీ దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి అంటే కొనుక్కోగలగాలి లేకపోతే దే విల్ స్టాప్ కమింగ్ టు ది ఆఫీస్ అట్లా గవర్నమెంట్ డిఏ టీఏడిఏ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఆర్ ప్రైస్ ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ఇయర్ ట్రైనింగ్ అంటే మన ప్రైసింగ్ ఎలాగ అమ్ముతున్నావు ఏ ఇప్పుడు ఉల్లిపాయలు ఒకసారి ఉల్లిపాయల వల్ల గవర్నమెంట్ ఓడిపోయింది మీకు తెలిసే ఆనియన్ రేట్లు పెంచే వంద రూపాయలు అయిపోతే గవర్నమెంట్ తెరఫాలున్నావు సో దిస్ ఎనీ సింగల్ ఐటమ్ కెన్ యూ కెన్ మీకు రెండూ చేయొచ్చు నెక్స్ట్ పాయింట్ మీరు ఏమన్నారంటే ఇంట్రెస్ట్ రేట్స్ సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మీకు తెలిసిన సమ్మారి నైన్టీన్ నైన్టీస్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఉండేది పర్యానం అలాంటిది మేము కరోనా టైంలో చూసుకుంటే ఫోర్ పర్సెంట్ పడిపోయింది అమెరికాలో అయితే వన్ టూ పర్సెంట్ ఇస్తే ఎక్కువ అందుకని అమెరికా వాళ్ళందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఈ రే జనాలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాం దేనికి చేస్తాం అని తెలుసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ మనకి రిటర్న్స్ కోసం చేస్తాం రియల్ ఎస్టేట్లో పెట్టాలన్నా రిటర్న్సే గోల్డ్లో పెట్టాలన్నా రిటర్న్సే స్టాక్ మార్కెట్లో పెట్టాలన్నా రిటర్న్సే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలన్నా రిటర్న్సే అయితే ఎక్కడ రిటర్న్స్ వస్తున్నాయి ఎక్కడ సేఫ్గా ఉంది అది ఇంపార్టెంట్ సో ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే మీకు ఎఫ్డీ రేట్ మీద అప్రిషియేషన్ ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ అయిన అప్రిషియేషన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో అవ్వాలి నాకు తెలిసి అంత స్పీడ్గా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ మారిపోయింది ఫిఫ్టీ సిక్స్ నుండి సెవెంటీ టూ సెవెంటీ త్రీకి వెళ్ళిపోయింది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్లో చాలా రోజులు లింగర్ అయింది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అట్లా అయిపోయింది కరోనా అయిపోయింది ఈ ఫిఫ్టీన్ థౌజండ్ చూసుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ వెరీ హై యాభై వేలుకి మీ యాభై ఐదు వేలకి పదిహేను వేలకి వెళ్ళిందంటే చూడండి ఎంత పర్సంటేజ్ ఆల్మోస్ట్ అంటే వన్ ఇయర్ కాదు టూ మంత్స్లో కాబట్టి అప్పుడు జనాలు థాట్ ప్రాసెస్ మారుతుంది ఏంటంటే ఇప్పుడు నేను ఎఫ్డీలో పెట్టుకుంటే సెవెన్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ ఎక్కువ డబుల్ వచ్చింది సో వై డూ ఐ కీప్ ఇన్ ఎఫ్డీ ప్లస్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్ట్ అనేది కంపేర్డ్ టు స్టాక్ మార్కెట్ తక్కువ స్టాక్ మార్కెట్ కుబే కుదేలు అంటారు ఒక వన్ ఇయర్ బ్యాక్ క్రాష్ అయిపోయింది మార్కెట్ రియల్ ఎస్టేట్లో కూడా టూ థౌసండ్ ఎయిట్లో క్రాష్ అయింది బబుల్ అయింది అయిందంటారు తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా స్టోతున్నాను సో ఇవన్నీ ఫ్యాక్టరీల మీద ఆధారపడి ఉంటుంది గోల్డ్ రేట్ అనేది సడన్గా పెరిగిపోవడం అనేది కాదు యూ కెనాట్ నాట్ ప్రిడిక్ట్ ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా ఒక కేజీ లక్ష రూపాయలు అయిపోద్ది అంటున్నారు ఇప్పుడు మేబీ డెబ్భై ఎనిమిది ఎయిటీ థౌజండ్ ఉంది ఎయిటీ థౌజండ్ది మీకు వన్ ల్యాక్ ఎందుకంటే ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ పెరుగుతుండిపోతే దే ఆర్ ప్రొడక్టింగ్ దట్ ఇయర్లో విల్ టచ్ వన్ ల్యాక్ అంటే అప్పుడు నాకు తెలిసి గోల్డ్కి సిల్వర్కి గోల్డ్ పత్ పది గ్రాములకి సిల్వర్ వన్ కేజీకి ఒకటి అయిపోద్ది మరి అది ఎయిటీ టూలో ఉంది అది ఎయిటీలో ఉంది సెవెంటీ టూ సెవెంటీ త్రీలో ఉంది హార్డ్లీ ఎనీ డిఫరెన్స్ ఒకప్పుడు పెట్రోల్కి డీజిల్కి అలాగే ఉండదు పెట్రోల్ డీజిల్ కూడా మీకు బయట నుండి మనం కొనుక్కుంటాం ఇంపోర్టెడ్ అది బ్యారెల్స్ లెక్క గ్యాలెన్స్ లెక్క ఉంటుంది రేటు ఇన్ని డాలర్ అక్కడ డ్రమ్మకి ఇన్ని డాలర్ ఉంది అంత పెరుగుతుంది మనం అదేవిధంగా ఇంకొక మేజర్ వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇప్పుడు సింగపూర్ డాలర్ వేరు ఆస్ట్రేలియన్ డాలర్ వేరు మలేషియా రింగేట్స్ అంటారు యుఎస్లో డాలర్స్ అంటారు యూకేలో సెల్లింగ్ పౌండ్స్ అంటారు సో ఎప్పుడైతే కొన్ని కోట్లు పెద్ద పెద్ద బిజినెస్ చేసినారు ఇప్పుడు అంబానీ అదాని ఉన్నారు కదా ఒక్క ట్రాన్సాక్షన్లో కొన్ని కోట్లు పోతుందండి ఎక్స్చేంజ్ రేట్ ఒక పవర్ ట్వంటీ ఫైవ్ పైసా మారితే టూ మచ్ మీకు తెలుసో లేదో ఒక ఆయన ఎవరో ఫారిన్ కంట్రీలో మన చిల్లర్ ఉంటుంది కదా సెవెన్ పాయింట్ టూ వన్ సెవెన్ పాయింట్ టూ త్రీ అంటే ఆ సెవెన్ పాయింట్ టూసి వన్ ఆ పాయింట్ జీరో వన్ పైసా నల్లిఫై చేసేస్తారు అంటే రౌండ్ ఆఫ్ చేస్తారు అలాంటి ఆ డెసిమల్స్ కలెక్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించాడట బ్యాంకులో ది ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టఫ్ మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఇది వాడదు మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఏంటి ఇండియన్ కరెన్సీలో పే చేస్తాం నుంచి ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటారు సో దర్ ఆర్ బ్యాంక్స్ ఇన్వాల్డ్ సో దీనివల్ల ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యాక్టర్ ఉంటాయి ఇప్పుడు మనం మూడు నాలుగు ఫ్యాక్టర్లు చెప్పుకున్నాం ఇవన్నీ ఫ్యాక్టర్లు అయితే ఇది ఎంతకాలం రీటైన్ అవుతుందని కూడా మీరు చెప్పలేరు నేను చెప్పలేను బట్ గోల్డ్ రేట్ ఇంక్రీజింగ్ ఇది పాజిటివ్ సైన్ ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గిపోతుంది అప్పుడు ఎక్స్చేంజ్ దాంట్లో సో ఇది పెరగడం మంచి ఎంతవరకు పెరుగుతుంది ఎక్కడ స్టేబుల్ అవుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ జంప్ అని అనుకున్నాం ఆ ప్లేసెస్ ఇది అలా కాకుండా ఉంటే మంచిదే బట్ ఉంటుందా లేదన్నది ది ఫ్యూచర్ హ్యాస్ టు డిసైడ్ సార్ మరి యుద్ధం గురించి అనుకున్నాం కదా ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం జరుగుతుంది అది డెఫినెట్గా అండి అక్కడ కూడా ఇప్పుడు రెండు రెండు ఫ్యామిలీలు కొట్టుకుంటే ఏమవుతుందని మీకు తెలుసు ఇప్పుడు ఇరాన్ ఒక కంట్రీ ఇజ్రాయెల్ ఒక కంట్రీ వాళ్ళిద్దరు టఫ్ వార్ టక్ ఆఫ్ వార్ నడుస్తున్నారు యుఎస్ నుండి మిగతా కంట్రీస్ నుండి వాళ్ళని కూల్ చేయడానికి ఆలోచిస్తున్నారు బట్ ఇంకా అది ప్రాసెస్ ఉంది ఇట్ ఇస్ నాట్ సక్సీడెడ్ మేబీ సక్సెస్ఫుల్ అవుతుంది ఇవాళ గత రేపైనా అది అయిన దాకా ఈ ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏ బిజినెస్ ఉంటుందో ఏ బిజినెస్ ఎవరికి తెలియదు సో అందులో ఈ షేర్ మార్కెట్ కానీ బంగారం ఇంకోటి ఏమవుతుందంటే ఈ గొడవల్లో ఏమవుతుంది డెసిషన్స్ తీసుకు కొంతమంది అమ్మేసుకుంటారు కొంతమంది కొనుక్కుంటారు ఎక్కువ అమ్మేసుకుంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ వచ్చిందనుకోండి రేట్ తగ్గిపోతే లేదు అసలు అమ్మట్లేదు కొనుక్కుంటూనే ఉంటారు దెన్ రేట్ ఎప్పుడు పెరిగిపోతుంది సో ఇట్ ద డిపెండ్స్ అపాన్ ది సప్లై అండ్ డిమాండ్ గ్యాప్ ఆ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఆ బిహేవియర్ మారిపోతుంది కన్జ్యూమర్ బిహేవియర్ బట్టి డిమాండ్ ఉందనుకోండి మీకు మంచి పెద్ద డిమాండ్ ఉందనుకోండి మీ దగ్గర లేదు ఇప్పుడు పెట్రోల్ పంపులు స్ట్రైక్ అంటే ఇవాళ కార్లన్నీ లైన్ కట్టేస్తాయి సో ఆ డిమాండ్ తగ్గుతుంది సప్లై ఆగిపోతుందంటే డిమాండ్ ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతుంది ఎక్కువ మోసాలు జరుగుతాయి పెట్రోల్ పంప్ల బం టైంలో ఏం చేస్తారంటే వన్ లీటర్ వేయకుండా నైన్ హండ్రెడ్ ఎంఎల్ వేస్తారు అదే నైన్ ఒక లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ తీసి బికమ్స్ ఏ కరోడపతి సో దీని మీద ఫర్న్ని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ద నంబర్ విచ్ బీయింగ్ గోల్డ్ ఆన్ ద స్క్రీన్ డెఫినెట్లీ క్లియర్గా సో ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్ ఇప్పుడు గోల్డ్ది వన్ ల్యాక్ కూడా లక్ష కూడా దాటేస్తుందని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది మరి ఇలాగే ఉంటే గనక లక్ష దాటేస్తుంది అంటారా అవకాశాలు అయితే కనిపిస్తాయండి పాసిబిలిటీ సార్ మనం టూ ఇట్ టూ అర్లీ టు డిసైడ్ ఎందుకంటే యాభై ఆరు యాభై ఎనిమిది నుండి ఒకసారి పదిహేను వేలు పెరిగి డెబ్బై రెండు డెబ్బై మూడు అయింది